వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని ఎంపీడీఓ కార్యాలయంలో షాదీ ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని సన్సిటీ కాలనీలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, అదేవిధంగా అధికారులు, లబ్ధిదారులు, కొడంగల్ నియోజకవర్గ ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూడా 360,000 ఎకరాలకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభించి ఈ మహబూబ్ నగర్ పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 9,500 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మన జిల్లాలో ఇంకా అవసరం. ఆ స్కీమ్ కొనసాగింపుగానే బంగారు తల్లి పథకం పేరు మార్చి కళ్యాణలక్ష్మి అని పెళ్లికే అంటే చివరి దశ పెళ్ళి అనే మొదట పుట్టినప్పటి నుంచి చదువులు విద్యార్థి దశ తర్వాత పెళ్లి దశకు వచ్చిన అన్ని దశలలో ఆదుకోవడానికి ఆనాడు బంగారు తల్లి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏది ఏమైనా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు చదువుల విషయంలో కొంత వెనుక ముందైనా ఇవ్వడం అనేది ఉన్నది. దీని అప్లికేషన్ పెట్టాల్సింది ఎట్లా, దీని సిస్టమ్ ఎట్లా, వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. 1. 2, ఈరోజు ఈ నియోజకవర్గాన్ని మనం తీసుకుంటే ఇంతకుముందు మిత్రుడు ఎంపీపీ గారు చెప్పింది వాస్తవం. గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి వెనుకబడి ఉండే నియోజకవర్గం. ఎక్కడికన్నా వెళ్తే ఏ ఊరు అంటే కొడంగల్ అంటే వరంగల్ అని అడిగేటోళ్ళు. ఈ ఊరు దాటితే బార్డర్ దాటంగానే తాండూరు పోతే కూడా కొడంగల్ ఎవరు ఏంది ఏం సంగతి అంటే గుర్తుపట్టేటోళ్ళు కాదు. ఈరోజు మీ ఎంపీపీ గారు, ఆర్డీఓ గారు, వేదిక మీద ఉన్న జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, ఎక్స్ఎంపీపీ గారు, అదేవిధంగా రైతు సంఘం అధ్యక్షులు, కొడన బిడ్డలకు కానీ అందరికీ వాళ్ళకే మళ్ళా తిరిగి ఇవ్వాలనే ధ్యేయంతో వాళ్ళ కేసీఆర్ గారు ఎన్నో పథకాలు మీ అందరి ముందు తేవడం జరిగింది. ఈ చెక్కుల పంపిణీ కాకుండా, చెక్కులే కాకుండా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, మంచి చదువు రావాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ 111 మంది లబ్ధిదారులకు 79,15,000 రూపాయలు ఈరోజు వారికి అందజేయడం జరుగుతున్నది. ప్రతి గ్రామంలో కూడా పేదరికంలో ఉండి పెళ్లి చేసుకున్నటువంటి ఆడపడుచు ఎవరైతే ఉన్నారో దీనికి పెద్ద మనసుతోటి. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.